హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ టైప్ హ్యాంగింగ్స్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. దానికోసం ఫస్ట్ నేను 2 కలర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే మల్టీ కలర్ అనే తీసుకోవచ్చు, సింగిల్ కలర్ అనే తీసుకోవచ్చు. చూసారా, ఇలా 4 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ అనేది మీ ఇష్టం అండి, ఎంత లెంత్ అయినా తీసుకోవచ్చు. ఈజీగా కట్ చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలండి. నేను కట్ చేస్తున్నాను కదా, ఇలానే మొత్తం అన్నీ ఒకే షేప్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి, అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. 2 కలర్స్ తీసుకున్నాను నేను ఈ హ్యాంగింగ్స్ కోసం. చూసారా, ఇలా 2 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది థ్రెడ్ అండి, నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నార్మల్ సూదితోనే మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. చూసారా, ఇలా చివర్లో నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా ఒక చిన్న హ్యాంగింగ్ అనేది తీసుకున్నాను అన్నమాట. ఇది నేను ఇంట్లోనే చేశానండి, పేపర్తో చేశానన్నమాట. మీలో ఎవరికైనా ఇది ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా మరొక వీడియో అనేది నేను చేసి పెడతాను. ఓకేనా? సో ఇలా సింపుల్గా ఒక చిన్న హ్యాంగింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ చివర్లో ఈ హ్యాంగింగ్ని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సింపుల్గా నాట్ వేసేసుకోండి, సరిపోతుంది. 3-4 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము ఈ క్లాత్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని క్లోజింగ్ సైడ్ డబల్ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం అన్నింటినీ కూడా ఇలానే రెడీ చేసుకోవాలండి. చూసారా, మొత్తం నేను అన్నింటినీ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నింటినీ కూడా ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వస్తుంది. మొత్తం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్కి ఈక్వల్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు 1 బై 1 పెట్టుకోవాలి. ఇలా మీకు ఎంత పఫీగా కావాలో చూసుకుంటూ 1 బై 1 స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా వస్తుందన్నమాట. నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ యెల్లో కలర్ తీసుకున్నానండి. ఈ చివర్లో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాత్కి తీసుకుని ఆ తర్వాత థ్రెడ్కి స్టిచ్ చేసుకోవాలి. అలానే మరొకటి కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. ఇటు సైడ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలానే మొత్తం కూడా 1 బై 1 పఫీగా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే స్లోగా స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ ఎక్కడ కూడా నాట్ పడకుండా స్టిచ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో లెంత్ చూసుకొని అక్కడ వరకు మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా, నేను మొత్తం స్టిచ్ చేసుకున్నాను. థ్రెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజెస్కి, లెహంగాస్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.